ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దళిత రాజకీయం మీద ప్రధానంగా చర్చ కొనసాగుతోంది. మేరుగు నాగార్జున వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు, అలాగే టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు గొల్లపల్లి సూర్యారావు అంత పాటు కంటిన్యూ అవుతున్నారు. 2022లోనే ముందస్తుగా జమిలి ఎన్నికలు రాబోతున్నాయని నేను చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన. నాగార్జున గారు మీరేమంటారు? నిజంగా వస్తాయనుకుంటారా? చంద్రబాబు నాయుడు కేవలం తన కేటర్ను కాపాడుకోవడం ఈ ప్రకటన చేస్తున్నారంటారా? సార్, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క కేడర్ ఎక్కడుందో, పర్టికులర్గా దళితులకు సంబంధించి ఎంతమంది ఆయనతో ఏ విధంగా ఉన్నారో, ప్రతి ఊరిలో వాళ్ళు ఈరోజుకి సర్వే చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎంతమంది ఉన్నారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలుసు. అన్నీ తెలిసే ఈ రాష్ట్రంలో ఉండకుండా కరోనా అయినా వెళ్ళిపోయి ప్రక్క రాష్ట్రంలో ఉండి ఈరోజు దాని యొక్క కోసాలు కదిలిపోతూ ఉన్నాయి, రథచక్రాలు ఊడిపోతున్నాయి అనే ఆలోచనతో తప్ప, ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి ఏదో ఒక ఇన్సిడెంట్స్ క్రియేట్ చేయించి ఏదో ఒక విధంగా ప్రజలను అభూతకల్పనలు కల్పించేసి ప్రజలు లాక్కోవాలని ఆలోచనతో ముందుకు వస్తున్నాడు. జమిలి ఎన్నికలు ఉంటాయా ఉండవాలే వేరే విషయం కాదు, ఆయన ఆలోచన సరళది. కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా అహపాత్రలకు వెళ్ళిపోయింది. ఆ పరిస్థితిలో ఏదైనా మాట్లాడచ్చు, ఎవరితోనైనా మాట్లాడచ్చు. ఈరోజు పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళిత సంక్షేమానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ప్రతి ఇల్లు తడుపు తడతా ఉంది, పేదవాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అంబేద్కర్ ఆలోచన విధానం రాష్ట్రంలో వర్దిల్తూ ఉంది, అది చూడలేక ఓర్వలేక రాబోయే రోజుల్లో ఇక మనకు అవకాశం లేదని చెప్పేసి స్టార్ట్ చేశారు దళితుల మీద దాడులు. ఎస్, మేమేం కాదంటలేదా దళితుల మీద దాడులు జరగలేదని? జరిగినాయి. ఎట్లా జరిగింది, ఏ విధంగా ఇన్సిడెంట్ జరిగింది? ఇన్సిడెంట్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ ఎంత రియాక్ట్ అయ్యింది, మా కన్సర్న్ ఏంటి అని తెలుసుకోవాలా? రాజకీయాల్లో అనుభవం ఉండొచ్చు, ఈ రాష్ట్రంలో ప్రజలు కడులేని కపోచులు కాదు, పర్టికులర్గా దళితులు చాలా అవేర్నెస్ తో ఉన్నారు. చదువు లేని వాళ్ళ దగ్గర నుంచి ఓకే నాగార్జున మీ ఆర్గ్యుమెంట్ మీరు చెప్పారు, ఒక నిమిషం సూర్యారావు మాట్లాడు, ఇద్దరు కూడా మాట్లాడచ్చు, ఒకతో ఒకరు మాట్లాడండి దయచేసి. సూర్యారావు సార్, నేను మాట్లాడుతున్నా, ఓకే మాట్లాడుతున్నా, నన్ను మాట్లాడండి, నేను అయిపోయిన తర్వాత మాట్లాడతాను. ఓకే సార్, ఒక నిమిషం నాగార్జున రాగండి, మీ ఆర్గ్యుమెంట్ మీరు చెప్పారు కదా, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, వన్ మినిట్ సార్, మురళీకృష్ణ గారు ఒక్క నిమిషం, ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీరు అడిగితే నేను సమాధానం పూర్తిగా చెప్పలా. చెప్పండి. చంద్రబాబు నాయుడు యొక్క డ్రామా నాటకం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఈజీగా మోసం చేయబడితే దళితులను మోసం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాడు. దాడులు చేస్తే, దాడులు చంద్రబాబు టైంలో బహిరంగంగా కులాలను రెచ్చగొట్టి దాడులు చేయించాడు, ఆ విషయం తెలియదా? కారంచేలో ఏం జరిగింది, పదిరికొప్పంలో ఏం జరిగింది, కొత్తగూడలో ఏం జరిగింది తెలియని కాదు. మీ ఆరోపణలు చెప్పారు, మీ ఆర్గ్యుమెంట్ చెప్పారు, ఒక నిమిషం అయితే సూర్యారు మాట్లాడారు, ఒక నిమిషం ఒకరితో మాట్లాడండి, డిబేట్లో ఇద్దరు మాట్లాడచ్చు, ఒకరితో మాట్లాడండి, నాగార్జున గారు ఒక నిమిషం ఆగండి సార్, నాగార్జున గారు ఒక నిమిషం, నేను మాట్లాడుతున్నా, మీరు నన్ను అడిగారు. ఓకే సార్, ఒక్క నిమిషం ఆగండి, నాగార్జున గారు నాగార్జున గారు ఇంకోటి కావచ్చు, ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తా ఉన్నాడు, దళితుల్లో మోసం చేస్తా ఉన్నాడు. అతను ఎప్పుడు దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటున్నారు అన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు నిమిరమైంది. ఓకే రైట్, మీ ఆర్గ్యుమెంట్ మీరు చెప్పారు, నాగార్జున గారు కేవలం ఈ ముందస్తు ఎన్నికల హడావుడి ఎందుకు తీసుకొస్తున్నారు? ఒక నిమిషం ఆగండి సార్, నాగార్జున గారు ఒక నిమిషం, ముందస్తు ఎన్నికల హడావుడి ఎందుకు తీసుకొస్తున్నారు? మీ దగ్గర ఏదైనా స్పష్టమైనటువంటి సమాచారం ఉందా, లేక కేవలం కేడర్ కాపాడుకోవడం కోసం ఇట్లాంటి పనులు చేస్తున్నారా? మురళి గారు, ప్రత్యేకంగా మీకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి నా మాట వినండి. మీరు దయచేసి మీకు చెప్పండి, నాకు నిమిషం టైం ఇచ్చారు, నిమిషం కొట్టినారు లేదు. మేము ఇవాళ అంబేద్కర్ విగ్రహాలని, అంబేద్కర్ స్మృతి భవనం అని సుమారు 200 కోట్ల రూపాయలతో అమరావతిలో కట్టడానికి ప్రయత్నం, విగ్రహాలను దోసేసినటువంటి విగ్రహ దొంగలండి వీళ్ళు, విగ్రహ దొంగలు, అంబేద్కర్ విగ్రహ దొంగలు, అంబేద్కర్ విగ్రహాలనే దోసేశారు వీళ్ళు. అంబేద్కర్ అంటే పేరు చెప్పడానికి వీళ్ళు ఉద్యోగాలు సంపాదించుకున్నారు సార్, ఈ ఆరోపణలు వద్దు సార్. స్పెసిఫిక్గా 2022లో ఎన్నికలు వస్తాయని చెప్పి నేను మీరు చెప్పినటువంటి మాట ఆధారం చెప్పారా? మురళి కేవలం కేడర్ కాపాడుకోవడం గురించి చెప్పారా? ఎందుకు ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు? అమరావతికి భూములు ఇచ్చినటువంటి 10,000 మంది దళితులు సరిపోతే కనీసం కన్నీటి చుక్క కార్చినటువంటి వేళ వీళ్ళు దళితులు, వీళ్ళు అంబేద్కర్ గురించి మాట్లాడటం, వీళ్ళు పక్కనే
ఉన్నటువంటి ఊరులో అంబేద్కర్ సుమారు 5 బ్రహ్మాండమైనటువంటి కాంస్య విగ్రహాలు దోసుకుపోయిన వేళ దొంగల వేళలో అంబేద్కర్ దొంగల వేళలో అంబేద్కర్ దొంగ అంబేద్కర్ విగ్రహం దోసుకుపోయినటువంటి అంబేద్కర్ ఈ రకమైనటువంటి వ్యక్తిగత ఆరోపణలతో కేవలం వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చెబితే చర్చను కొనసాగించడం వ్యక్తిగతమైనటువంటి తిట్లు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు వద్దు. స్పెసిఫిక్ గా ఇష్యూ బేస్డ్ ఆర్గ్యుమెంట్ డిబేట్ కండ్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఇరువురు నాయకులకి, సూర్యారావు గారికి, నాగార్జున గారికి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఆరోపణల ప్రచారోపణల పర్వం శృతిపించుతోంది. అయితే ఇదంతా కూడా ఎన్నికల కోసమా లేక కేవలం ఇది ఒక ప్రచారం మాత్రమేనా? చూద్దాం రాబోయే కాలంలో ఏ రకమైన పరిణామాలు జరగబోతున్నాయో.